రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే అధికార పార్టీదే పైచేయ అని చెప్పి సంకల్పం కొట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో మంచి వ్యక్తులకు ఓటేయాలని అక్కడ ఉన్న ప్రజలు ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఓ మంచి గొంతుక కోసం యావత్ తెలంగాణ మొత్తం దుబ్బాక వైపు చూడడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ దుబ్బాకలో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందనాన్ని గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటితోనే స్టార్ట్ అయింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలిసేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ పదవులు చేసింది ఏం లేదు, వాళ్ళకు సరైన ఉపాధి కల్పించలేదు. ఇప్పటికైనా గుర్తుంచుకొని కష్టపడే గొంతుక రఘునందన లేక బీజేపీ పార్టీలో గెలిపించడం జరిగింది. ఇప్పటి నుంచి బీజేపీ పార్టీ 2023 ఎలక్షన్ లో ఖచ్చితంగా అధిష్టానం చేజిక్కించుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో బీజేపీ పార్టీదే సీఎం గా ఉంటారని ఇదొక నిదర్శనం. గౌరవ రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షులు హుసేన్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము దుబ్బాక ఉప ఎన్నికలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రజలు యువత, ముఖ్యంగా యువత ఎక్కడ చూసినా రఘునందన్ జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇవాళ రాష్ట్రంలో చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని అక్కడ యువత చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తం బీజేపీ పార్టీయే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయని చెప్పడం జరుగుతుంది. ఇది అక్కడ గుర్తుంచుకున్న ప్రజలు ఇవాళ రఘునందన్ పట్నం కట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు శ్రీరామగిరి విలేజ్ లో బీజేపీ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రవి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిపెద్ద మహారాజులకి, గ్రామ ప్రజలకు, సహకరించి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పత్రికా మిత్రులకి, ఇలాగ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు. శ్రీరామ గ్రామ పార్టీ అధ్యక్షుడిని రఘునందన్ అన్న గెలిచిన చాలా సంతోషకరం. మేము దుబ్బాకలో ప్రచారం పోయిన 3 రోజులు రోజు కూడా గెలుతుందనే నమ్మకంతోనే మేము గెలిచింది కూడా ఈ నరేంద్ర మోడీ నాయకత్వం.